వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ. నేను శంకరి. బుల్టెన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, పబ్లిక్ సెక్టార్ అండ్ కాంట్రాక్ట్ ఉద్యోగుల ఐక్య వేదిక రాష్ట్ర వ్యాప్తంగా 2020 సెప్టెంబర్ 1న పెన్షన్ విద్రోహ దినం పాటించుట, సిపిఎంను రద్దు చేసి పాత పెన్షన్ పునరుద్ధరించాలని కోరుట మరియు పిఆర్సి పదోన్నతులు, బదిలీలు తదితర సమస్యలు పరిష్కరించాలని కోరుతూ మర్కిల్ తహసీల్దార్ శ్రీనివాసరెడ్డికి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎం వెంకటరాములు, రిటైర్ ఎస్ఏ కె బాలస్వామి, రిటైర్ జిహెచ్ఎం చెన్నయ్య ఎస్ఏ బాలలింగం, ఎస్ఏ గజానంద్ పీడి పాల్గొన్నారు. ఈ పాత పెన్షన్ విధానం మీద ప్రభుత్వం ఖచ్చితంగా మేము మళ్ళీ ఈ పబ్లిక్ పాత పెన్షన్ విధానం కాకుండా నూతన పెన్షన్ విధానాన్ని అమలు చేస్తామని చెప్పి చెప్పింది. దీన్ని మేము ఖచ్చితంగా ఖండిస్తున్నాం. ఖచ్చితంగా ఈ సెప్టెంబర్ 1 విద్రోహ దినం ద్వారా ఈరోజు మేము పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే పిఆర్సీని కూడా వెంటనే తెప్పించుకొని అది 2018 జూలై 1 నుండి అమలు చేయాలని చెప్పి కూడా మేము కోరుతున్నాం. ఇంకా ఈ లాక్డౌన్ పీరియడ్లో ఉన్నటువంటి 3 నెలల బకాయిలు కూడా ఉద్యోగులకు, పెన్షనర్లకు అందరికీ కూడా అది అందజేయాలి, ఇమీడియట్గా దాన్ని రిలీజ్ చేయాలి. అట్లా మరి ఈ మొత్తం పండిట్ల పీఈట్ల అప్గ్రేడేషన్ అనేటువంటి విధానాన్ని కూడా వెంటనే దాన్ని అమలు చేయాలి. ఈ అప్గ్రేడేషన్ లేక బదిలీలు, పదోన్నతులు లేక చాలా పాఠశాలలు వాటికి పర్యవేక్షణకు కరువు అయిపోయినవి. ఎంఈఓ పోస్టులను రద్దు చేసే పరిస్థితి ఒకటి ఉన్నది, తర్వాత డిప్యూటీఓ పోస్టులు రద్దు అయిపోతున్నవి. ఇది మొత్తంగా విద్యా వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యపరిచేటటువంటి ఒక క్రమము ఈ ప్రభుత్వం కొనసాగిస్తున్నది. ఇట్లా కాకుండా మొత్తం అందరినీ అన్ని డిపార్ట్మెంట్లు ఉన్న ఖాళీలను, ఉపాధ్యాయులను, ఉద్యోగులను రిక్రూట్ చేయాలి. కొత్త ఖాళీలు కావు ఇవి, ఉన్న ఖాళీలను భర్తీ చేయాలని ప్రభుత్వం. ఇది చాలా ఉద్యోగ ఉపాధ్యాయ ఫ్రెండ్లీ ప్రభుత్వం అనుకున్న ప్రభుత్వం ఈరోజు అది చాలా ఒక వ్యతిరేక ధోరణిలో పోతున్నటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి మేము ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని మేము ఇంకా ఇది నిర్లక్ష్యం చేస్తే దీన్ని మేము ఉద్యమాల ద్వారానే అనేక రకాలుగా అందరూ ఉద్యోగ ఉపాధ్యాయులు ఈరోజు నిరసనతో ఉన్నారు. ఈ నిరసన దినాన్ని పాటిస్తూ ప్రభుత్వానికి ఖచ్చితంగా మేము ఈ డిమాండ్ను తెలియజేస్తున్నాం. ఇది ఎంఆర్ఓ తహసీల్దార్ గారి ద్వారా ఈ ప్రధాన కార్యదర్శికి ఈ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని మేము అందజేస్తున్నాం. Thank you.